చిత్రపురం రాజ్యంలో మిమ్మల్నందరికీ స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మహామంత్రి నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అబ్బో ఓ రేంజ్లో జరిగాయి అవును రాజు గారు నేను చూశాను ఆ వీడియో ఒకసారి ప్లే చేయమని చెప్దామా ఇదిగో ఫ్యాన్స్ కోసం వాడవాడ వీధి వీధి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగాయో ఒక్కసారి చూడండి ప్లే హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే అది సంగతి చూశారుగా ఎంత అద్భుతంగా జరిగాయో ఆ చిరంజీవి గారి పుట్టినరోజు నాడు నాకైతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది మహామంత్రి అదే ఆచార్య గురించి ఒక మంచి చరణ్ టీజరో లేంటే ఒక ట్రైలరో ఇలాంటి ఏదన్నా లేంటే ఆచార్య నుంచి ఒక మంచి మాస్ నెంబరో వచ్చింది అనుకున్నాం కానీ ఏమి రాలేదబ్బా రాజుగారు మీరు కంగారు పడకండి రాజుగారు ఆచార్య గురించి రాకపోతే ఏంటి రాజుగారు అది రెడీ టు రిలీజ్ కాబట్టి మీరేం కంగారు పడకండి తర్వాత వచ్చే మూడు సినిమాల పోస్టర్లు గ్లిమ్స్లు వదిలేరు కదా అది సరిపోదు మెగా ఫ్యామిలీ ఫ్యాచ్ మెగా ఫ్యాన్స్కి అంటే అవన్నీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చాయి కానీ ఆల్రెడీ వేడి వేడిగా ఉన్న దోశ మనకు కావాలి కదా రాజుగారు అది దోశ చూస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి దోశ ఎలా మాడుతుంది ఏంటని చెప్పి చూస్తావా అది వచ్చినాక కదా నువ్వు తినేది అదే వచ్చిద్దేమో తిందాం అనుకున్నావు అది వస్తుంది ఉంటే లేట్ అయింది టోకెన్లు మిస్ అయ్యాయి ఆచార్య రిలీజ్ డేట్ అన్న వదులుతారేమో అనుకుంటే అది కూడా వదలలేదు అదేమంటే రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కలిసి ముసిమిసి నవ్వులు నవ్వుకుంటూ సెల్ఫీ వీడియో తీసిన వీడియో ఒకటి మేకింగ్ వీడియో కింద వదిలేరు ఈ విషయంలో మాత్రం నేను చాలా నిరాశపడ్డానయ్యా రాజుగారు అది కాదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మూడు సినిమాలు ఉన్నాయి రాజుగారు వరుస పెట్టి ఒక్కొక్కటి ఒకటి చెప్పు 153 ఏంటో చెప్పు 153 ఏంటో చెప్పారా చెప్పా సాయి రెడీగా ఉన్నారా ఉన్నాం గాడ్ఫాదర్ గాడ్ఫాదర్ అంటే అదేదో మలయాళ సినిమా రీమేక్ అన్నారు లూసిఫర్ ఓ లూసిఫర్ రీమేక్ ఇక్కడ గాడ్ఫాదర్ అయిందా గాడ్ఫాదర్ టైటిల్ ఫిక్స్ చేశారు గమనించావా చిరంజీవి గారికి తగ్గ కట్టి టైటిల్ పడింది కదా గాడ్ఫాదర్ తెలుగు ఇండస్ట్రీకే గాడ్ఫాదర్ కాబట్టి ఆయనకి టైటిల్ అయితే ఓకే మరి స్టోరీ చూసి రాజుగారు లూసిఫర్ ఏమైనా తక్కువ సినిమా నువ్వు చూసావు అసలు సూపర్ డూపర్ హిట్ అయింది అక్కడ అది అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిందా దాన్ని అక్కడ తెలుగులో మెగాస్టార్ గారు చేస్తే ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారో వకీల్ సాహెబ్తో నిరూపించాడు మన వేణు శ్రీరాము అవును చిరంజీవి గారి తగ్గట్టు మారుస్తారు మారుస్తారు మరి ఆ నెక్స్ట్ సినిమా గురించి రాజుగారు నెక్స్ట్ సినిమాకి టైటిల్ పెట్టలేదు కానీ ఒక పడవకి తగ్గ యాంకర్ ఉంటుంది చూసావా ఆ యాంకర్ కింద వాల్చి మన మెగాస్టార్ చిరంజీవి గారు లుంగి కట్టుకొని ఎలా బీడీ కాల్చుకుంటూ రాజుగారు అదేదో పాట ఉంటుంది రాజుగారు నాకు అది చూస్తే ఎగ్జాక్ట్లీ అదే గుర్తొచ్చింది రాజుగారు అంటే ముఠా మిస్త్రిలో ఉన్న మాస్ లుక్ ఈ సినిమాలో రాజుగారు ఈ సినిమా టైటిల్ మనకు రివీల్ చేయలేదు కానీ అఫీషియల్ గా కానీ అందరి పరిశీలన ప్రకారం నేను చిత్రపోతి మొత్తం తిరిగి వచ్చాను కదా అక్కడ అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఇది టాప్ సీక్రెట్ కొంచాలే మొత్తం ఎక్కడ వదలకూడదు సరే సరే వాళ్ళతేరు వీరయ్యా అని చెప్పేసి అనుకుంటానరాట అబ్బా అసలు ఇదంతా వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మాస్ గారికి సంబంధించిన కథ అయ్యి ఉంటది అని చెప్పేసి అందరు అనుకుంటాను అసలు చిరంజీవి గారికి మాస్ సినిమా తగిలితే ఎట్టుండిద్దో అసలుకే అబ్బా రాజుగారు దీనికి డైరెక్టర్ ఎవరు తెలుసు ఎవరు బాబీ జైలవ్ కోసా ఓ జైలవ్ కోసా సర్దార్ గబ్బర్ సింగ్ కొట్టాడు ఇదిగో నెక్స్ట్ సినిమా గురించి అన్న అప్డేట్ రాజుగారు నెక్స్ట్ మన క్లాస్ గా వస్తున్నారు రాజుగారు మన చిరంజీవి గారు ఏం టైటిల్ అది అదే బోలే శంకర్ బోళా శంకర్ బోళా శంకర్ సారీ అరే రే బోళా శంకర్ అంటే చిరంజీవి పేరు శంకరు శివశంకర్ వరప్రసాద్ అంటే శంకరుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట రాజుగారు ఈసారి ఎంటర్టైన్మెంట్ ఎలా చేస్తున్నాడు అంటే నాకు తెలిసినంత వరకు ఏడిపిస్తాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న చిరంజీవి గారి బర్త్డేతో పాటు అన్నదమ్ముల అనుబంధం తాలూకు రాఖీ పండుగ కూడా వచ్చింది కదా దానికి సందర్భంగా ఒక చిన్న క్లిప్స్ వదిలేదు అంటే ఒకప్పుడు హిట్లర్ సినిమాలో కూడా అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు చిరంజీవి గారు ఇప్పుడు ఎవరిని తీసుకున్నారో తెలుసు ఆ చెల్లి పాత్రకి మహానటి అంటే కీర్తి సురేష్ అబ్బా ఏం పట్టావు రాజుగారు అబ్బా మీ బుర్రలో ఉంది రాజుగారు నరనరాల్లో ఉంది రాజుగారు గుజ్జు
మొత్తానికి చిరంజీవి గారు వరుస సినిమాలు అయితే వదిలేరు. మరి అన్ని సినిమాలు సూపర్ టాపర్ హిట్ కావాలని ఆయన ఇలాంటి సెలబ్రేషన్స్ పుట్టినరోజులు ఏంటి మంచి మంచిగా చేసుకోవాలని కోరుకుందాం. మరి నెక్స్ట్ రాబోయే చిరంజీవి సినిమాల గురించి డిస్కషన్ అయితే జరిగింది కదా, మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి. మీకు ఏ టైటిల్ నచ్చింది, ఏ టీజర్ నచ్చింది, ఏ సినిమా లుక్ నచ్చిందో కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.